వైద్యం పేరుతో కొన్ని ఆసుపత్రులు జనం రక్తాన్ని తాకుతున్నాయి. కార్పొరేట్ వైద్యం పేరుతో కోట్లాది రూపాయలు గుంజేస్తున్నాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో ఇలాంటి దందానే జరుగుతుంది. డబ్బే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. టెస్టులు, చికిత్స అంటూ లక్షల రూపాయలు లాగేస్తున్నారు. చివరకు శవాన్ని అప్పగిస్తున్నారు. ఎంతో ఆశతో పెద్ద ఆసుపత్రులకు వెళ్తున్న జనాలు ఆవేదనకు గురవుతున్నారు. పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ప్రాణాలతో పాటు డబ్బును కూడా పోగొట్టుకుని రోడ్డు పాలవుతున్నారు. ఇదేం వైద్యం అని నిలదీస్తున్నారు. డబ్బు మీద వ్యామోహం తప్ప ప్రజల ప్రాణాలకు విలువలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కాసుల కక్కుర్తి ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మతం పేరుతో ఇక్కడ హాస్పిటల్ నడిపిస్తున్నాడు. కోట్ల కోట్లు దండుకొని గత 5 ఏళ్ల నుండి వాళ్ళు కోట్లు దండుకొని ఈ రోజు మాకు శవాన్ని ఇవ్వడం జరిగింది. న్యాయం కోసం వస్తే రౌడీ మూకాలను పెట్టి కులాన్ని దూషిస్తూ వాళ్ళు కొట్టడం జరుగుతుంది. ఇక్కడ దయచేసి మాకు న్యాయం కావాలి, మాకు న్యాయ పోరాటం చేస్తున్నాం, మాకు ఈ పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి అని చెప్పేసి మేము మీకు వినవించుకుంటున్నాం. మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళపై కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ సమాజం? రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది? ఇది ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ రాజేష్, రాకేష్, ప్రశాంత్ డాక్టర్ రాలేకపోతే అన్యజకెళ్ళడా? డాక్టర్ కాకపోతే మానేయాలి, కానీ అమాయక ప్రజల ప్రాణాలు ఎందుకు తీస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ దయచేసి మాకు న్యాయం కావాలని చెప్పేసి పోరాడుతున్నాం. ఆసుపత్రిలో రోగి బంధువులకు జరిగిన అన్యాయాన్ని చూపించేందుకు వెళ్లిన బీఆర్కే రిపోర్టర్ అవినాష్ తో పాటు కెమెరామాన్ పై రెయిన్బో ఆసుపత్రి సిబ్బంది దాడికి పాల్పడింది. దీనిపై జర్నలిస్టు సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాపై దాడి ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని జర్నలిస్టు మిత్రులైతే అంటున్నారు. ఈ హాస్పిటల్స్ ఏంటంటే మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి, అంతర్జాతీయ వైద్యం అందిస్తాం, పోయే ప్రాణాన్ని కూడా బతికిస్తాం, కావాలంటే మా ట్రాక్ రికార్డ్ చూడండి. సహజంగా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు చెప్పే మాటలు ఇవి, కానీ వాస్తవ రూపం మాత్రం భిన్నంగా ఉంటుంది. డబ్బుల మీద ఉన్న ఆసక్తి వైద్యం అందించడంలో ఉండదు. వైద్యం పేరుతో రక్తాన్ని తాగిస్తారు, ఉన్నదంతా అమ్ముకునేలా చేస్తారు. చివరికి సారీ, మేము బాగా ట్రై చేసాం కానీ రోగిని కాపాడగలేకపోయాము అంటూ సినిమా డైలాగ్ చెప్పి చేతులు తిప్పుకుంటారు. ప్రస్తుతం ఇదే తంతు సాగుతుంది. ఠాకూర్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రపంచంలో విలువ కట్టలేనిది మనిషి ప్రాణమని ఓ ఆసుపత్రి నిర్వాహకుడు చెప్తాడు. అందుకోసం మనిషి ఎంతైనా ఖర్చు చేస్తాడు, అదే మన పెట్టుబడి అని చెప్పుకొస్తాడు. సరిగ్గా ఇదే ఫార్ములాతో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కూడా నడుస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ బాలుడు నడుచుకుంటూ వెళ్ళిన బాలుడు శవమై తిరిగి రావడం. అంతేకాకుండా ఆ బాలుడికి సంబంధించిన బంధువులు ఆ ఆసుపత్రి సిబ్బందికి సంబంధించి మాట్లాడడానికి, తమకు న్యాయం జరగాలని కోరుతూ మాట్లాడడానికి వెళ్ళిన వారిపై దాడి చేయించడం, ఈ ఘటనలన్నీ కూడా వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 20 లక్షలు వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించారంటూ బాధితులు ఆందోళనకు దిగడం జరిగింది. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది బాధితులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. రెయిన్బో ఆసుపత్రిలో 5 నెలల క్రిందట ఓ బాలుడు వైద్యం కోసం జాయిన్ అయ్యారు. జాండీస్ వచ్చిందంటూ 14 ఏళ్ల బాలుని రెయిన్బోలో హాస్పిటల్ చేర్చడం జరిగింది. ఆ రోజు నుంచి ట్రీట్మెంట్ పేరుతో వసూలు చేస్తూనే ఉన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామన్నారు. ఆ తర్వాత మరో వైద్యం చేయాలని నమ్మ పలికారు. 15,000 రూపాయలతో మొదలైన చికిత్స 50 లక్షల వరకు కూడా తీసుకెళ్లారు. చనిపోయిన శవాన్ని చేతికిచ్చి వెళ్ళిపోమన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారు. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా కొట్టారు. కవర్ చేసేందుకు వెళ్లిన బీఆర్కే రిపోర్టర్ పై కూడా దాడి చేశారు. ఈ హాస్పిటల్లో వైద్యం పేరు మీద అధిక ఫీజులు దోపిడీ, సరైన డాక్టర్ లేరు, మొత్తం నకిలీ డాక్టర్లు. ఇవాళ ఈ రెయిన్బో హాస్పిటల్ విచ్చల విడిగా నకిలీ వైద్యం చేస్తూ డబ్బాలు చంపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా, మీరు ఈ రెయిన్బో హాస్పిటల్లో మీ బిడ్డలను అడ్మిట్ చేసి మీ బిడ్డల ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా. కనీసం జిల్లా వైద్యాధికారి పొద్దుగాల 10 గంటల నుంచి మేము ధర్నా చేస్తా కూడా రాకపోవడం సిగ్గుచేటు. జిల్లా కలెక్టర్ ఏం బిక్తుండని అడుగుతున్నా. ఈ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏం బిక్తుండు. ఈ జిల్లా కలెక్టర్ రావాలి, డిఎంహెచ్ఓ రావాలి, ఆరోగ్య శాఖ మినిస్టర్ దామారాజా నరసింహ రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ఈ మాకు మా ప్రజలకు న్యాయం చేయ వరకు, మాకు న్యాయం జరిగే వరకు ఈ హాస్పిటల్ ముందు శాంతియుతంగా కూర్చుంటాం. ఎన్ని రోజులైనా ఇండియా కూర్చుంటాం. పోలీసు వాళ్ళు ఆ రోజు సిఐ వచ్చి సెటిల్మెంట్ చేసిండు. ఆ సిఐ ఎందుకు వస్తాడు ఇక్కడికి? ఆ సిఐ రావాలి. బంజారా హిల్ సిఐ రాఘవేందర్ ఏమంటే డిఎస్ వెంకన్న, మీరు ఉండి వార్ రూమ్ లో స్పష్టంగా మాట్లాడిరు. యూనిఫామ్ లో మీరు ఉన్నారు, మీరు కూర్చురు, మాట్లాడిరు. ఆ సిసి ఫుటేజ్ కూడా దిద్దాం. కాబట్టి అదే విధంగా వాళ్ళకి 80 లక్షల రూపాయలు సీఎం ఫండ్ ఇప్పమంటారు. న్యాయం ఏమంటున్నాం? లేకపోతే మేము వదిలే ప్రసక్తిలో మమ్మల్ని చంపుతావా, మమ్మల్ని ఎన్నికౌంటర్ చేస్తావా, లేకపోతే మమ్మల్ని చంపుతావా, జైలు పొందా పంపాది నీ ఇష్టం. కానీ మేమైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మీరు చెప్పి లెవెన్ కు మీ పోలీసు మీ ఎస్ఐ గారు ఏమంటారు? మాకు 100 డైల్ సిపి గారు, సిపి గారు చెప్తారా? సిపి గారు మీ 100 డైల్ తీసుకొని రా అంటారు. ఆయన అంటే ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యానికి ఒక న్యాయమా సిపి, మీ పోలీసు ఒక న్యాయమా? మీ పోలీసు వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తారు, మీ ఎస్ఐలు ఏమని మమ్మల్ని లేరని బెదిరిస్తారా? ఏమా సిపి, ఇదే నా న్యాయం? సిపి డిజిపి గారు ఏం న్యాయం? ఎవరైతే రౌడీ సిట్టర్ దాడి చేసిరో ఆ రౌడీ సిట్టర్ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు వేయాలి, ఈ యజమాన్యం వేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. ఎవరు వచ్చినా కానీ మీరు ఎవరైతే ఏదైతే బౌన్సర్స్ ఉన్నారో వాళ్ళు రౌడీలు గుండాలి సార్. వాళ్ళు ఏదో 80 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా ఏ చట్టంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినట్టే ఓకే, మీరు మీరు రాతపూర్వకం రాసి ఇవ్వండి, మేము కూడా 80 లక్షలు వాళ్ళకి ఇప్పియండి. సీఎం రిలీఫ్ ఫండ్ మీరు ఇప్పిస్తే చెప్పారు కదా ఆ రోజు, మాకు ఇప్పియండి అంటున్నాను. రాసి ఇవ్వండి, మీ లెటర్ పెట్టి రాసి ఇవ్వండి మీకు.